ఈ కయ్యానికంతటికి కారణము కర్ణుడు. అంతకంటే మూల కారణము నీవేనేమో భీష్మ. ఆనాడు రాజ్యత్యాగం చేయకపోతే ఈనాడు ఈ కలహమే ఉండేది కాదు కదా. నిజము చెప్పు, నీ నిజం. నాటి మహానందకరమైన కార్యానికి నేడు విచారించవలసి వస్తుంది. విచారం ఎందుకు తాత? ఇప్పుడు నీ ప్రతిజ్ఞను నీ ఉపసంహరించుకో. నీ రాజ్య సర్వస్వం నీకు అర్పించి మేము సుఖంగా ఉంటాం. లేదా మా బుద్ధికి తగినట్లు పాలన చేయని. ఇప్పుడు నీ పాలనను ఎవ్వరూ కాదనలేదు దుర్యోధన. కుమార, వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు ఇందరు చెబుతున్న మాట విన్నాయినా? తండ్రి, ఆ మాట మాత్రం చెప్పకండి. వారికి రాజ్యభాగం ఇవ్వడానికి నేను అంగీకరించను. ఇవ్వక తీరదని మీరు ఉద్దేశిస్తే మేము కాదనము. వారిని పిలిపించుకొని రాజ్యం మేలించుకోండి. మేము నూర్గురము ఏ అడవులకైనా పోతాం, ఏ అగ్నిలోనైనా పడతాం. అంత మాట అనుకున్నాయన, విన్నావా జనార్దన కుమారుని మాటలు? ఇక నేనేం చేయగలను? దాపరకం ఎందుకు మామా? వారి రాజ్యభాగము వారికిచ్చుటకు నీకు కూడా మనసు లేదు. మనసుంటే మార్గం లేకపోదు. నా రాయబారం ఇలా విఫలం అవుతుందని ఊహించి ఆ ఉదార స్వభావుడు యుధిష్ఠిరుడు తుదిమాటగా చెప్పమన్నది విను. స్తంబు మన బాంధవులకు నెల్ల సర్వనాశంబు, వలదట్టి జయము మాకు గ్రాసవాసాలకే లోటు గలుగకుండ, ఐదు గ్రామాల నిమ్ము మాకదియ చాలు. పాండవులు నీ పినతండ్రి కుమారులే కాని పరాయి వారు కారు కదా. అట్టి వారితో స్నేహంగా ఉండడం ఎంత శ్రేయస్కరమో ఆలోచించు కుమారా. అమ్మా, పాండవులు మాకు పినతండ్రి బిడ్డలా? యముడు మాకు పినతండ్రి, ఇంద్రుడు వాయువు మా జనకునికి తమ్ములంటావా తల్లి? జరగవలసిందేమో జరగక మానం. మంచికో చెడ్డకో మేమివరకే దృఢ నిశ్చయులమయ్యాము. మాతృప్రేమతో అనుగ్రహించి మాకు విజయము వీరస్వర్గము లభించేలాగా ఆశీర్వదించుతండి. గోపాల, ఇక వాదోపవాదములు నిష్ప్రయోజనము. ఆ ధర్మతనయుడితో మా నిశ్చితార్థముగా ఇలా చెప్పు. ఒక్క మాట, యుద్ధమునకు తలపడినప్పుడు తన బలము ఎదిరి బలము దురభిమానరహితంగా విమర్శించుకున్నవారు ఆ అర్జునుని తేరిపార చూడగలిగిన వారు మీ పక్షములోనే కాదు ముల్లోకములలోనూ లేరు. నమ్ము, నా సారథ్యము శత్రువులకు అనర్థదాయకము కాకుండా పోతున్నా. ఇన్నిటికి తోడు దుర్యోధన, ధర్మము వారి పక్షమునున్నది, వారు జయించక తప్పదు. ఆ మాట ఎనబోకు ఎదు పుంగవ. యుద్ధములో జయాపజయాలు ఒకరి ఆధీనములు కావు. మేమే జయించవచ్చు, లేదా నీవన్నట్లు ఆ పాండవులే విజయము సాధించవచ్చు. భీష్మద్రోణాది మహావీరు పక్షపాతముతో వారి ఎడల దాక్షిణ్యము చూపిన ఎడల వారు జయించవచ్చు. నీ దురూపదేశములను అనుసరించి అధర్మములను ఆచరించినందువలన వారు జయించవచ్చు. అంతేకాని ధర్మబద్ధంగా పాండవులు గెలుస్తారనటం సర్వాబద్ధం. ఈ సత్యము ఈనాడు కాకపోయినా రేపైనా లోకము గుర్తించక మానదు. అన్యాయాలకు అధర్మాలకు పాల్పడక కేవలం పరాక్రమం మీదనే ఆధారపడి యుద్ధము చేసిన ఎడల విజయము మా రాజరాజునకు తథ్యం. మేలు కర్ణా మేలు. ఈ తుంటర్లా పరంధాములకు కీడు చేయడానికి ఏదో కుతంత్రం పలుచున్నారు సూర్యదేవి. మహానుభావ జనార్దన, ఈ దుస్తులు నీకేమి అప్రియము చేస్తారో అని మనస్సు తలడిల్లుతోంది. త్వరగా నీవి స్థలం విడిచిపోవటం మంచిదనుకుంటాను. నన్ను నివ్వానిగా నెంచినావు మామా, భయము చందకు నాకెట్టి బాధ రాదు. వీరే కాదు ఇటు వారొక వేవురైన అగ్నిపైకే గుమిడుతలే యగుదురధిపా.
పురుష, నీ దివ్య స్వరూపం దుర్నిరీక్షం. దివ్య చక్షువులనిచ్చాను. ఓహో, దివ్యం అమోఘం. కృష్ణ పరమాత్మ నా జన్మ తరించింది. చాలు కృష్ణ చాలు, ఇక ఈ పాపపు లోకం చూడలేను. మరల నన్ను జాత్యంతునిగా చేయి.